ఎస్సీ వర్గీకరణను కోరుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చేపట్టిన మెరుపు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్యాంక్ బండ్ ముట్టడికి ఇచ్చిన పిలుపులో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి వందలాది మంది కార్యకర్తలు ట్యాంక్ బండ్ వైపు తరలి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యకర్తలు ట్యాంక్ బండ్ వైపు కదులుతూ మార్గ మధ్యంలో తెలుగు మహాసభల హోర్డింగ్లు బ్యానర్లను ధ్వంసం చేశారు. పోలీసులు పెట్రోలింగ్ బైకులను నిప్పు పెట్టారు, వారిపై దాడి చేశారు. అది